ఓకే, కోయద్దు, మంచిగా ఎర్రలే, చూస్తావా చూడు. ఓకే అండి, మా అన్నయ్యకి బాగాలేదని చెప్పి కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాను. చిన్న మొక్క వేడే చూసేయండి, కాయ అంత ఎర్రగా ఉందో. ఈ యొక్క అరడజిని ఎంత? అరడజిన్ 6. ఓకే గాయస్, మొత్తానికి అయితే ఒక బ్లాక్ పచ్చికాయ ఒకటాను, ఆపిల్స్ తీసుకుంటాను మా అన్నయ్యకి. అని ఎంతనా దానిమ్మకాయలు? కిలో 100. ఈ ఒక అరకిలు ఇచ్చే అయోధ్యలో పొచ్చుగా అవుతాయి. ఇది అరకిలు ఇచ్చి, ఇదే గాడ్ పెట్టినట్టుంది. ఇంకొకాయ ఇది గాడ్ పెట్టినట్టు. బా ఏం అత్తగా ఉండే కాయలు. అయ్యప్ప, ఇదే కేజీ దగ్గర ఉంది ఒక ఐది. సరే 4 ఇచ్చే అండి. ఇంతకైతే ఫ్రూట్స్ తీసుకున్నా కదా, ఆ ఫ్రూట్స్ అనేవి మా అన్నయ్యకి తీసుకోవడానికి తీసుకున్నాను అండి. అంటే బాగా బాగలేదు కదండి, చంపలోపల వచ్చి ఏం తినట్లేదు అనమాట, అందుకని చెప్పి ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇంకెలా ఉన్నాయో అని చెప్పి ఇంకా ఒకసారి ఫ్రూట్స్ తీసుకొని ఇంకెళ్ళి బాగా ఎక్కువ చూపిస్తామండి ఇంకెలా ఉంది, నీరసంగా ఉందని చెప్పాడు. అందుకని చెప్పి కాయలు అవి తీసుకొని ఇప్పుడు వెళ్ళాలి, లేకపోతే జ్యూస్ కానీ లేకపోతే తింటాం ఏమో చేస్తాడు ఫ్రూట్స్ ని. తొందరగా అయితే ఇంకా బయలుదేరుతామండి. ఇంకా బావకి ఎలా ఉందేమో నీరసం అంటున్నాడు కదా, ఇంకెళ్ళాడు ఏం జరుగుతుందో ఎట్లా ఉందో అని మొత్తం అయితే చూపిస్తాము చూడండి. మా కొడుకు కూడా ఏడే ఉన్నాడు యేసు బాబు. ఓకే అండి చూడండి. బాబు హాయ్ చెప్పు. హాయ్ చెప్పమా. ఏమైంది నాన్నకి? నాన్నకి చెప్పు లోపల వచ్చింది. నాన్నకి జ్వరం కూడా వచ్చిందా? తగ్గిందా? చెంప లోపల వచ్చినాయా? చూద్దాం మరి, నాన్న కడుగు పోయి పోదాం. నాన్న కడుక్కి ఆయిల్ తీసుకొని పోదామా? ఆయి సరే అండి. ఇంక బావకైతే ఫుల్ ఫీవర్ అంట, ఒకటే రమ్మని ఫోన్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడైతే బయలుదేరామండి, ఇంకెళ్తున్నాం అనమాట. కొడుకు యేసు బాబు కూడా ఏడే ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఎలా ఉందో ఏమంటున్నాడో చూద్దాం. ఫోన్ చేస్తున్నాడు ఫుల్ ఫీవర్ అని చెప్పి, నీరసం ఉందని చెప్పి. ఇంకా ఎట్లుందో ఏం కథ పోయి చూద్దామండి. ఇంకా కాయలు కూడా తీసుకుపోదాం. ఓ సరే బావల ఇంటికి అయితే వచ్చేసాము, అంతా చీకటిగా ఉంది. పంప కెట్టందా చూద్దాం. బాగు బాబు అడుగుతున్నాడు షాంపు లోపల తగ్గినా అని. అడుగుమా ఏమైంది నాన్న కడుగు. బాబు ఎట్టను బావా, లోపలు తగ్గినాయా? ఎట్టంది ఇగో బాగా వాసినాయి ఇక బొగ్గులు. ఇంట్లో పెట్టుపో ఆ ఫ్రూట్స్, ఇంట్లో పెట్టుపో చేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను మా అన్నయ్య హాస్పిటల్ వెళ్తున్నాను కార్మించి పక్కూరు, ఎందుకంటే బాగా సీరియస్గా ఉంది, అంటే ఫీవర్ బాగుందండి. అదిగాక చెంపలో అనేది బాగా పెయిన్స్ వస్తున్నాయంట, అందుకని చెప్పి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఏం చెప్తాడో చూపిస్తాను చూడండి. అది మాట్లాడడానికి కానీ తినడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉందట అండి. అది ఇదైతే మరి రేర్ మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం రావటం అండి ఇట్లాగా. ఇదైతే మరి ఫర్దర్గా చూస్తాను. మా అన్నయ్యని చూడటానికి మళ్ళీ మా నాన్న కూడా వచ్చారు, అమ్మ మా నాన్న వచ్చారు. అమ్మైందనా? ఇదిగోండి మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చినారు. చెంపలో అనేది బాగా ఇబ్బంది పడుతుందని చెప్పి ఫోన్ చేస్తే మా అమ్మ మా నాన్న. తక్కువ
ఓకే అండి, ఇప్పుడు బుజ్జిగా ఇచ్చాం కదా పాపం మనకి పొద్దుంచి ఏ ఎత్తులేదండి మధ్యాహ్నం నుంచి పరిస్థితి అసలు ఏం బాగలేదు. ఈ చెంప అయితే బాగా ఇబ్బంది పడుతున్నాను, బొరుగా ఉందంట, ఏం వేయలేదంట, అందుకని చెప్పి పుచ్చకాయన కోసిద్దాం. షాక్ లేదండి, సరే అండి. ఇంక చెంపరాపులు బాగా వాసినప్పుడు అయితే బాగున్నప్పుడు ఇంక ఐసాగు పోసుకుంటాడు అనమాట. మక్కాయ నూరి పెట్టి ఇంక హోటల్ దగ్గరికి వెళ్ళింది, లేదు ఇది పక్కన పెట్టి ఇంక పుచ్చకాయ కోసి అయితే ఇంక పొద్దుటి నుంచి ఏం తినలేదంట, ఒకటే నీరసం అని చెబుతున్నాడు. ఏ ముక్కలు చేయబుజ్జి చేస్తా, ఒక గిన్నె వేస్తే ఇంకా కోసిదే ముక్కలు అయితే కోసి ప్లేట్లో పెట్టాను. స్పూన్ స్పూన్ లేదు ఇగో. సరే అండి, ఇంకేది తీసుకెళ్ళేదా నీరసం అన్నాడు. అది అడుగుతుంటే నాన్నకి ఏమైంది వేసి పోబట్టి నాన్న షాంపూ వాడుతుండు నాన్నకి ఏమైంది మళ్ళీ వేసి బాబు నాన్నకి ఏమైంది నాన్నకి చెంపలు బాగా వస్తే ఇలాగే తినలేకపోతున్నాడని జ్యూస్ చేయమన్నాడు. జ్యూస్ పోస్తున్నాం కదండి, ఇంక తీసుకెళ్ళేద్దాం బయట కొన్నాండి. ఓకే అండి, అలానే కొబ్బరి బండలు అమ్మవాళ్ళు కూడా మా అన్న ఇంటి దగ్గరికి వచ్చారు. అంటే ఇంటి దగ్గర కాదు, వాళ్ళు అమ్ముకోవడానికి వచ్చారు. అదే మన గారు కొబ్బరి బండలు తీసుకుంటున్నాడు. అవును, అబ్బో నీళ్ళు పోని ఎండు పోనాయండి. అండి, మా వదిన టిఫిన్ సెంటర్కి వెళ్తే మా ఆవిడ అయితే ఇక్కడ మా వదిన బయట ఆరేసిన బట్టలన్నీ తీస్తుందండి, తీసి లోనేస్తుంది. అంటే మళ్ళీ అవి మా వదిన చాలా టైం పట్టిద్దండి పాపం, మా వదినకి చాలా కష్టాలు అయిపోయాయండి. మన్నకి ఏమి బాగాలేదు సరిపోయి, అన్ని పనులు మా వదినకి అయిపడ్డాయి. సరిగది జాగ్రత్త వేసుకుమా. మాటలు చెప్పాలంటే మన్నకైతే ఈ పరిస్థితి రాబోయేసరికి, ఈ పరిస్థితి రాకపోతే ఈ రోజుకి షాప్ ఓపెనింగ్ అయిపోయేదే అంతా ధూమ్ధామ్గా ఉండేది. కానీ అన్ని రోజులు మనకి కాదు కదండి, ఒకరోజు ఇలా ఉల్టా పల్టా అవుతూ ఉంటుంది కాబట్టి చేసేది ఏం లేదండి, అన్నింటినీ నెట్టుకొని పోవటమే జీవితం అంటే అదేనండి. ఇప్పుడేమో తీసిన బట్టలన్నీ మార్చేస్తుంది. ఓకే అండి, మేమైతే ఇప్పుడు మా వదిన అక్కడ షాప్ కూడా ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మా వదిన కూడా పరిచయం చేస్తాం, హాయ్ చెప్పిస్తాం వదిన చేత. అప్పుడు మా వదిన ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలి ఎలా ఉండిద్దో.
ఓకే అండి, బయలుదేరుతున్నాం మౌదీన్ దగ్గరికి. గుడ్లు పడేస్తున్నారన్నమాట. ఇదండి పాప మా ఊరి పరిస్థితి. మా అమ్మాయి అసలు మాట అలిగేదు. ఇరవైతే బుజ్జి ఇక్కడ కౌంటర్ లో పునుగులు గారెలు ఇచ్చే హాయ్. భూజన వాళ్ళు భూజన వాళ్ళు పోతారు భోజనం చేసుకొని. పునుగులేదు గాలి ఒకటికి. ఓకే అండి, ఓ ప్లేట్ గాలి అయితే ప్రస్తుతానికి. మా నిన్న ఎడకమా ఎడకమా ఎడకు రావాలి. ఇప్పుడు నవ్వుతుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఫిట్ చెప్పు. మా కొట్టికి రాండి, పత్తి గుడ్లు వేసుకొని ఉన్నాను, నా గుడ్లు అమ్ముతాను. ఇదెంత ఎంత అది? ఈ ఆంటీ గంటీ ఆంటీ గంటీ ఇయ్యే డబ్బులు ఎలా పడలో సాస్ గడ వచ్చాడా? మాకై కొట్టుకు అయితే వచ్చాము. వచ్చిన తర్వాత అయితే ఇంక మామే వచ్చినాక కూడా బాగా కొంచెం ఫీల్ అయింది. 10 దాకా ఉంటే ఇంక అక్కయ్య కూడా ఇంటికి వెళ్ళదు అనమాట. ఇంక ఆడ బాగా అక్కడే ఉన్నాడు కదా, ఆడ కూడా పని లేదు, పని అంతా అయిపోయింది. ఆ సుహాస్ నీళ్ళు పోసి బో నవ్వుతుంది, బోసులో వేసుకొని ఎలా పూలు రెండు వేసుకొని నాలుగు వచ్చినాయి బాబాయ్. వాళ్ళ బాబాయ్ కాడికే పోతుంది, మనుషులు కాడకు రాసులా నాకు ఆడ. అదిగో అదిగో ఊరికాయర్చుకుంది కాను. సరే నన్ను ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ 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 బాయ్.